హలో అండి, గుప్పెడంత మనసు. రేపు జరగబోయే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక సరోజ రాధమ్మని తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది. అదుగో అమ్మమ్మ చూడు, అదుగో మన భావని ఎలా మార్చేసిందో ఆ వసుధర చూడు అని చెప్పేసి రాధమ్మకి చూపిస్తుంది రిషిని. ఇక రిషిని చూసి రాధమ్మ అయితే, ఏంటి తిను నా రంగయ్యనా, నా మామూడు రంగయ్యనా, అసలు ఏంటి ఇలా మారిపోయాడు అని చెప్పేసి దూరం చూస్తూ ఉంటుంది రాధమ్మ. ఇక ఎదురుగా రిషి అలాగే మహేంద్ర అలాగే వసుధర ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వెళ్ళమ్మ, నీ మనవడిని తీసుకొని రావా నువ్వు అని చెప్పేసి సరోజ అనేసరికి ఇక రాధమ్మ రిషి దగ్గరికి వెళ్తుంది. నాన్న రంగ ఎలా ఉన్నావు, ఏంటి నాన్న ఇలా అయిపోయావేంటి, ఏంటి డ్రెస్ ఏంటి, అసలు ఏంటి ఇలా మారిపోయావు, పద మన ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది రాధమ్మ. ఇక మహేంద్ర అది చూసి, ఎవరు ఇవిడా రిషిని పట్టుకునే రంగ అంటున్నారేంటి, ఎవరండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర. ఇక వసుధర ఇన్ని రోజులు రిషి సార్కి ఆశ్రయం ఇచ్చింది, రిషి సార్ని బాగా చూసుకున్నది ఈవిడే మామయ్య అని చెప్పేసి అనగానే, తిను రిషి సార్ కాదు నా మనవడు రంగ అని చెప్పేసి ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక రిషి అయితే, బామ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది నానమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. చెప్పు నాన్న, నువ్వు రంగవని రిషివి కాదని చెప్పు అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక రిషి అదంతా తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు ముందు కూర్చో, నీ ఆరోగ్యం ఎలా ఉంది నానమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రిషి. ఇక నా ఆరోగ్యం బాగానే ఉంది, నువ్వు ఇంటికి వస్తే నేను దెబ్బకి కోలుకుంటాను నాన్న, పద మన ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి రాధమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక మహేంద్ర చూసి మొత్తాన్ని అర్థం చేసుకొని, మీ మనవడు తొందరలోనే మీ ఇంటికి వస్తాడు, మీరు కంగారు పడకండి అని చెప్పేసి మహేంద్ర అనేసరికి ఇక రిషి కూడా, తర్వాత మొత్తం నీకు చెప్తాను నానమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, నిన్న ఇంతకీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసి అనేసరికి, నన్ను సరోజ తీసుకొచ్చింది అని చెప్పేసి సరోజని చూపిస్తుంది రాధమ్మ. ఇక సరోజ కూడా దగ్గరికి వచ్చి రిషిని అలాగే వసుధరని చూసి, మొత్తానికి గొప్ప కిలాడివే నువ్వు, నా బావని తీసుకొచ్చి ఇక్కడ రిషిలాగా నాటకం ఆడిస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది కోపంగా. ఇక సరోజని చూసిన రిషి అయితే, సరోజ నువ్వు ముందు నానమ్మ తీసుకునే నుంచి వెళ్తావు వెళ్ళవా అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు. ఇక సరోజ, నానమ్మ నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనేసరికి, సరే నువ్వు త్వరగా వచ్చేసే అని చెప్పేసి రంగా నుంచి వెళ్ళిపోతుంది రాధమ్మ. ఇక సరోజ రాధమ్మ ఇద్దరు వెళ్ళిపోయాక దూరం నుంచి శైలేంద్ర ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ రిషి, తను రంగానా రిషినా, మొత్తానికి ఏదో ఒక తేడా జరిగింది, నేను నిజంగానే మోసపోయిన అనిపిస్తుంది, మమ్మీ చెప్పింది కరెక్టే, మొదటి నుంచి వీడి మీద ఒక కన్నేమో చెప్పింది, కానీ నేనే మమ్మీ చెప్పిన మాటలు నమ్మలేదు అని చెప్పేసి శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి నిజాన్ని బయట పెట్టాలి, వీడినోడితోనే నిజాన్ని బయట పెడతాను అని చెప్పేసి శైలేంద్ర గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఇక్కడితో కట్ చేస్తే మహేంద్ర బయటికైతే వెళ్తాడు. ఇక మహేంద్ర వెళ్ళగానే మను అయితే ఎలాగైనా సరే మహేంద్రని చంపేయాలని చెప్పేసి కోపంగా బయటికైతే వస్తాడు. ఇక మహేంద్ర బయట నుంచొని ఎవరితోనో మాడుతుండగా ఇక మను చూడటంతో వెంటనే రిషి వెళ్ళి మహేంద్రని పక్కకు లాగుతాడు. ఇక మహేంద్రని ఇక రిషి మహేంద్రతో, డాడ్ మీకేం కాలేదు కదా అని చెప్పేసి అని అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదు రిషి, ఇంతకీ నా మీద ఎవరు అటాక్ చేశారని చెప్పేసి మహేంద్ర అంటూ ఉంటాడు. ఇక వసుధరతో, వసుధర నువ్వు డాడ్ని జాగ్రత్తగా చూసుకో, ఇక్కడ ఎవరో ఉంటారు, ఖచ్చితంగా డాడ్ మీద అటాక్ చేయడానికి జరిగింది, ఎవరు చేయించడం నాకు బాగా తెలుసు అని చెప్పేసి రిషి అయితే మొత్తం ఎదుగుతూ ఉంటాడు. ఇంకో పక్క అనుపమ్మకి కాల్ చేసి, మేడం మను ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని చెప్పేసి అడుగుతుంటాడు. మను ఇంట్లో లేడు, కోపంగా బయటికి వెళ్ళాడు అని చెప్పేసి అనుపమ్మ చెప్పేసరికి, ఖచ్చితంగా మను అటాక్ చేయించు అని చెప్పేసి మహేంద్రని తీసుకొని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లేటెస్ట్ ప్రోమో ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచ్.